శుభమస్తు. శ్రీరామజయం. ప్రియమైన ప్రేక్షకులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఉగాది ఈనాటి విశేషం. ఒక సంవత్సరం ప్రారంభం ఒక పండుగతో, ఇది భారతీయ ధర్మం. పండుగ, వ్రతం, నోము, పూజ, శుభకార్యం, కార్యక్రమం ఏదైనా ఆ కార్యక్రమాన్ని సంసిద్ధం చేసేటటువంటి తరుణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదింటిని ఒక్కసారి సరిచూసుకొని నక్షత్ర గమనాలకు అనుకూలంగా ఆ కార్యక్రమాలను మనం అనుసరిస్తూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. ఈ నక్షత్రాలు, వారాలు, యోగాలు, తిథులు, కరణాలు, వీటి గురించిన జ్ఞానాన్ని మనకు అందించేది పంచాంగం. ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం చేయాలి అంటుంది సంప్రదాయం. ఒక్క ఉగాది నాడు మాత్రమే కాకుండా ఉగాదితో ఆరంభం చేసి ప్రతిరోజు పంచాంగం చదువుకోవాలి. ఉగాది తెలుగువారికి సంబంధించి తొలి పండగ. ఈ ఉగాది నాడు ఆచరించవలసిన ధర్మాలు, అనుసరించవలసిన పద్ధతులు. ముందుగా సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని నూతన వస్త్రములు ధరించి దేవతాగ్రహంలో దీపారాధనలు చేసి తదుపరి ఇంటిల్లిపాది కలిసి ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకోవాలి. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే ఆరింటితో, షడ్ రుచులతో ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకుని పరమాత్ముడి సన్నిధానం ఉనికి పూజాగ్రహంలో భద్రపరిచి తదుపరి ఇంటిల్లిపాది కూడా వరుసలుగా కూర్చున్న అనంతరం ఇంటి యజమాని పంచాంగమును, బ్రహ్మదేవుడిని పూజించి తరువాత పంచాంగ శ్రవణం చెయ్యాలి. స్వస్తి శ్రీచాంద్రమాన విజయాభ్యుదయ శాలివాహనశక క్రోధినామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపద్యాం జయవాసరే. ఇలా తిథి, వారం ఇవన్నీ కూడా చెబుతూ పంచాంగమును చేతబుచ్చుకొని ఆ తరువాత గ్రహాలు, రాశులు, వాటి వివరాలు ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా చెప్పాలి. ముందుగా పంచాంగం పైన పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు ఉంచి బ్రహ్మణే నమః అంటూ బ్రహ్మదేవునికి నమస్కరించి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యనృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ శ్లోకాన్ని చదివి అనంతరం ఆ పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షింతలు, ఆ పుస్తకం పైన, పంచాంగం పైన ఉన్న వాటిని జాగ్రత్తగా అరచేతిలోనికి తీసుకొని వేదిక పైన భద్రంగా ఉంచి పుస్తకమును తిరిగి వ్యాసపీఠం పైన తెరిచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదవడం ఆరంభించాలి. శ్రద్ధగా కుటుంబంలో ఉన్న వారంతా చేతిలో కాసిన అక్షింతలు, పుష్పాలు ఇలా దోసిలులో అట్టి పెట్టుకొని చాలా శ్రద్ధగా పంచాంగమును వినాలి. సంవత్సరం క్రోధినామ సంవత్సరం ప్రభవ మొదలుగా క్రోధినామ సంవత్సరం 38వ సంవత్సరం. సృష్టి ప్రారంభమై 195,58,85,125వ సంవత్సరం. కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరం. శాలివాహన శకం, తెలుగువారికి శాలివాహనుడు తొలి చక్రవర్తి. శాలివాహన శకం అనుసరించి వర్తమాన సంవత్సరం 1946వ సంవత్సరం. క్రీస్తు శకం అనుసరించి ఈ సంవత్సరం 2024-25వ సంవత్సరం. ఇలా కాలాన్ని గణన చేసేటటువంటి సందర్భాలను స్మరించుకొని తర్వాత తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ ఐదింటిని గురించిన సంక్షిప్త సమాచారాన్ని మనసులో స్మరించాలి. తిథిర్వారం చ నక్షత్రం యోగం కరణమేవ చ
పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మ సాధకం. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి తెలుసుకుంటే శ్రేయస్సు కలుగుతుంది. తిథి అంటే ఏంటి? పాడ్యమి విద్య తది అంటూ ఉంటారు. అలా కాకుండా వైజ్ఞానికంగా తిథి అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుని చుట్టూ భూమి వర్తులాకారంలో తిరుగుతూ ఉండగా భూమి చుట్టూరా చంద్రుడు తిరుగుతున్నాడు. పెద్ద శక్తి అయిన సూర్యుని చుట్టూ చిన్న శక్తి అయిన భూమి, చిన్న శక్తి అయిన భూమికి ఉపగ్రహంగా చంద్రుడి సంచారం. పరోక్షంగా భూమి, చంద్రుడు సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నట్లేగా. ఈ వేగంలో చంద్రుని వేగం చాలా ఎక్కువ, సూర్య వేగం తక్కువ. తిథి అంటే చంద్రుని వేగంలో నుంచి, చంద్రుని వేగంలో నుంచి సూర్యుని వేగం తొలగిస్తే వచ్చేది తిథి. 0 నుంచి 12 డిగ్రీల ప్రమాణంలో ఒక తిథి ఏర్పడుతుంది. ఇలా ఈ తిథి ప్రమాణాన్ని సూర్యుడు, చంద్రుడు గమనాల ద్వారా తెలుసుకోవచ్చు. దీనినే తిథి అంటారు. పాడ్యమి విద్య తదియ ఇలా పౌర్ణిమ వరకు, మళ్ళీ పాడ్యమి విద్య తదియ చవితి ఇలా అమావాస్య వరకు వెరసి 30 తిథులు. తిథి తెలుసుకుంటే శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా 7 వారాలు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురు, శుక్ర, శనివారాలు 7 వారాలు. నవగ్రహాలలో రాహుకేతువులు ఛాయాగ్రహాలు, కనిపించనివి కనుక మిగిలిన 7 గ్రహాలకే వారాలు అంటుంది శాస్త్రం. వారం తెలుసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాలు వియన్ మండలంలో కోటానుకోట్లు ఉండగా 360 డిగ్రీల ప్రమాణంలో సూర్యుని యొక్క ఆ గమనాన్ని 12 రాశులుగా 30-30 డిగ్రీలుగా విభజించి ఆ డిగ్రీ ప్రమాణంలో కనిపించే నక్షత్రాల సముదాయాన్ని, సమూహాన్ని ఒక వృత్తాకారంగా లేక దీర్ఘ వృత్తాకారంగా వివిధ కోణాలలో గుర్తించి చంద్రుని సంచారం అటువైపు రాగా ఆ గుర్తింపుతో ఆ సమూహానికి ఒక పేరు అశ్విని, భరణి ఇలా ఈ శాస్త్రం ఏర్పాటు చేసింది. అశ్విని అంటే ఒక నక్షత్రం కాదు, శతభిషం అంటే ఒక నక్షత్రం కాదు, కొన్ని నక్షత్రాల సమూహం. ఇవి 27. నక్షత్రాత్ హరతే పాపం. మనలో ఉండేటటువంటి పాపపు ఆలోచనలను నక్షత్రాల గురించిన జ్ఞానం తొలగిస్తుంది. యోగాత్ రోగ నివారణం. యోగము అంటే సూర్య గమనమైన, చంద్ర గమనమైన వృత్తంగా ఉన్న కారణం చేత డిగ్రీలలో 360 డిగ్రీల ప్రమాణంతో లెక్కబెడుతుంది ఈ శాస్త్రం. సూర్య గమనము, చంద్రగమనము రెండింటి యొక్క సమాహారంగా మీన్ అంటాం మనం స్టాటిస్టిక్స్ ఆ క్రమంలో, రెండింటి యొక్క సమతౌల్య స్థితిని లెక్కబెడితే అది మనకు యోగం అవుతుంది. ఈ యోగములు 27 ఉంటాయి నక్షత్రాలకు లాగే. యోగాత్ రోగ నివారణం. యోగం తెలుసుకుంటే రోగం రాకుండా నివారించుకోవచ్చు. కరోనా లాంటి వ్యాధులు ఏవి కూడా మన దరి చేరకుండా ఈ రోజున వ్యతిపాత యోగం, బయట ఆహారం తినకుండా ఇంటి ఆహారం తిందాం, ఇలాంటి విషయాలనే పంచాంగం తెలియజేస్తుంది. అలాగే కరణాత్ కార్యసిద్ధిశ్చ. తిథిలో సగభాగం కరణము అంటుంది శాస్త్రం. రోజులో రాత్రి పగలు ఎలా సగంగా ఉంటాయో కరణం కూడా తిథిలో సగభాగం. ఈ 5 తెలుసుకున్నట్లయితే పంచాంగస్య ఫలం త్విదం. మనకు ఈ 5 తెలుసుకున్నందువలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రీ కళ్యాణ గుణావహం, రిపుహరం, నక్షత్ర ఇవన్నీ కూడా గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, ఆ లాభాలన్నీ కూడా చేకూరుతాయి. ఇక ఉగాది నాటి పంచాంగ శ్రవణంలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, నవనాజకులు ఎవరు అనే ప్రశ్న కూడా కలుగుతుంది. ఉగాది ఏ వారం వస్తుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం, మంగళవారానికి అధిపతి కుజుడు, కనుక ఈ సంవత్సరానికి రాజు కుజుడు. రాజు అంటే మన దేహానికి మనమే రాజులం, మన మనస్సుకు మనమే రాజులం. కుజుడు రాజు అయినందువల్ల మనందరిలో కోపం పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది. అలాగే మంత్రి మేష సంక్రమణం,
సూర్య గమనం మేషరాశిలోనికి ప్రారంభం అయ్యేటటువంటి వారానికి అధిపతి మంత్రిగా శాస్త్రం చెబుతుంది. శనివారం కావడంతో మేష సంక్రమణం, శని మంత్రి, మంత్రి శని అయినందువల్ల వర్షాలు సామాన్యంగా, మనుష్యులలో స్తబ్దత, బద్ధకం, తమ పనిని మరి ఒకరికి అప్పగించడం, వాయిదా వేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సేనాధిపతి శుక్రుడు, సింహ సంక్రమణ వారాధిపతి శుక్రుడు. ఇందువలన దంపతులలో ప్రేమ అభిమానం పెరగడం, సమష్టి కుటుంబాల పట్ల మమకారం పెరగడం, వ్యష్టి కుటుంబాలు కాకుండా కలిసి ఉండాలి అనే ఆలోచనలు పెరగడం సేనాధిపతి శుక్రుడు అయినందువల్ల కలిగే ప్రయోజనం. సస్యాధిపతి కర్కాటక సంక్రమణ వారాధిపతి. ఈ కర్కాటక సంక్రమణం మంగళవారం ఏర్పడడంతో కర్కాటక రాశికి సంబంధించి సస్యాధిపతిగా కుజుడు ఏర్పడుతున్నాడు ఈ సంవత్సరానికి. ఇందువలన పంటలకు ఎంతమేరకు అవసరంగా వర్షాలు కావాలో అంతమేరకు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడు, మిథున సంక్రమణ వారాధిపతి. సకాలంలో వర్షాలు, తెల్లటి పంటలు, ఒక్కొక్కసారి విరివిగా కూడా వర్షాలు పడే ప్రమాదం కూడా ఉంది. ధాన్యాధిపతి రవి. ధనుస్సు సంక్రమణం ఏ రోజు అవుతుందో ధనుస్సు సంక్రమణ వారాధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి. ఈ సంక్రమణం ఆదివారం అయినందువల్ల వస్తువులు, సరుకులు, తీరుబండారాలు వీటి ధరవరాలలో పెద్ద మార్పులు ఉండవు, స్థిరంగా ఉంటాయి. ధాన్యం అందరికీ చక్కగా లభిస్తుంది. కొంతమేరకు ధరలు తగ్గుతాయి అని కూడా మనం ఆశావహంగా చెప్పుకోవచ్చు. మేఘాధిపతి శుక్రుడు. సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించిన రోజు ఏ రోజు అవుతుందో ఆ రోజుకు అధిపతి ఇలా అర్ఘ్యాధిపతి కనుక మేఘాధిపతి కనుక ఈ ఆధిపత్యం శుక్రునికి చెప్పబడి ఉన్నది. ఇందువల్ల శుక్రుడు మేఘాధిపతి అయినందువల్ల కొత్త రోగాలు రావు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. చివరగా ఉన్న 8-9 ఆధిపత్యాలు రసాధిపతి, నీరసాధిపతి, గురువు రసాధిపతి, తులా సంక్రమణం గురువారం అయినందువల్ల, కుజుడు నీరసాధిపతి, మకర సంక్రమణం మంగళవారం అయినందువల్ల వీరికి ఈ ఆధిపత్యాలు లభించాయి. రసాధిపతి, నీరసాధిపతి కారణంగా లోహాలు, వజ్రాలు, బంగారం తదితర విలువైనటువంటి రత్నాలు వీటి విలువలలో అపారమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బంగారం ధర 100,000 వరకు చేరే ప్రమాదం ఉంది. అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు, పెట్టుబడి రంగంలో ప్రభుత్వ పథకాలకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి వారు సానుకూలంగా ఈ వార్షిక ప్రణాళికను మలుచుకోవడం మంచిది. ఈ సంవత్సరానికి వర్ష లగ్నం ధనుర్లగ్నం, జగల్లగ్నం వృశ్చిక లగ్నం. ఈ సంవత్సరం మూఢాలు. శుక్రమూఢం 28 ఏప్రిల్ 2024 ప్రారంభమై 11 జూలైతో పూర్తి అవుతుంది. శుక్రమూఢంలో అలాగే గురుమూఢం 3-5-2024 ప్రారంభమై 2-6-2024 పూర్తి అవుతుంది. గురు శుక్రమూఢాలలో శుభకార్యాలు నిర్వహించరాదు. అంటే మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలలలో శుభకార్యాలు, వివాహపరమైనటువంటి శుభముహూర్తాలు లేవు. అలాగే ఈ సంవత్సరం శుక్రమూఢం సంవత్సరం చివరలో మరి ఒకసారి కూడా వస్తుంది. 18 మార్చ్ 2025 ప్రారంభమై 28 మార్చ్ 2025 పూర్తి అవుతున్న కారణం చేత ఈ సంవత్సరం చివరలో, అంటే మాఘమాసంలో ప్రత్యేకంగా మూఢాలు కాస్త ఉన్న కారణం చేత ముహూర్తాలు తక్కువగా ఉంటాయి. ఫాల్గుణ మాసంలో కూడా పూర్తి స్థాయిలో మనకు సుముహూర్తాలు లభించవు. అలాగే పుష్యమాసం జనవరి మొత్తం కూడా ఈ సంవత్సరం శుభముహూర్తాలు లేవు. మే, జూన్, జూలై, అక్టోబర్, అలాగే జనవరి, మార్చ్ ఈ 6 నెలల కాలాలలో శుభముహూర్తాలు ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం పుష్కరాలు రేవానది, అంటే నర్మదా నదికి రాబోతున్నాయి. గురువు వృషభ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో నర్మదా నదికి పుష్కరాలు. 1 మే 2024 ఆరంభమై 12 మే 2024 ఈ పుష్కరాలు నర్మదా నదికి పూర్తి అవుతాయి. చైత్ర బహుళ అష్టమి బుధవారంతో
నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గృహ నిర్మాణాలు, గృహప్రవేశాలు, వాస్తు కార్యక్రమాలను కర్తరి సందర్భాన్ని చూచి నిర్వహించుకోవాలి అంటుంది జ్యోతిషం. సూర్య సంచారం భరణి, కృత్తిక, రోహిణి ఈ నక్షత్రాలలో ఉండే కాలంలో భూమి చాలా వేడెక్కి ఉంటుంది. భూమిని తవ్వకూడదు, అలా తవ్వితే భూమిలో నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక కర్తరి అన్న పేరిట గృహ కార్యక్రమాలను నిర్వహించకూడదు అంటుంది జ్యోతిష శాస్త్రం. చైత్ర బహుళ ఏకాదశి 4th May ఆరంభమై 29th May ఈ రోజులలో డొల్లు కర్తరి, వాస్తు కర్తరి అనే పేరిట గృహ సంబంధంగా గృహ అంటే ప్రవేశాలు చేసుకోవచ్చును కానీ ప్రారంభాలు చేయకూడదు అంటూ మినహాయింపులను కూడా ఆధునిక కాలంలో పంచాంగం తెలియజేస్తుంది. ఈ సంవత్సరం కనిపించేటటువంటి గ్రహణాలు ఏవీ లేవు. మన దేశానికి ఎటువంటి గ్రహణాలు కనిపించవు. కానీ ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు 2 ఏర్పడబోతున్నాయి. 5 ఏళ్లలో 72 గ్రహణాలు ఏర్పడతాయి. ఇది శాస్త్రం చెప్పే లెక్క. కనిపించే గ్రహణాలు మాత్రమే పాటించాలి. కనిపించిన గ్రహణాల పాటింపు చేసే అవసరం లేదు. అయినా తెలుసుకుందాం. కనుక 18 సెప్టెంబరు భాద్రపద పౌర్ణిమ సాయంత్రం ఒక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే 14th May ఫాల్గుణ బహుళ పౌర్ణిమ 2వ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద దేశీయ పరంగా అభివృద్ధి, క్రీడలలో మంచి అవకాశాలు, ప్రపంచంలో ఉన్నత స్థితికి చేరుకోవడం, అత్యద్భుత ప్రమాణాలతో అథ్లెటిక్స్ కానీ అలాగే ఇతర క్రీడా కార్యకలాపాల్లో ఉన్నటువంటి మన దేశ సైనికులు కానీ వీరులు కానీ చక్కటి ప్రమాణాలతో మంచి విలువలతో దేశానికి కీర్తి తీసుకువస్తారు. ఆయుర్వేదం, దేశీయ ఉత్పత్తులు, ప్రకృతి వైద్యం పట్ల ప్రజల దృష్టి పెరుగుతుంది. అలాగే తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఉత్తర ఈశాన్య భారతంలో ప్రమాదం చోటు చేసుకోవచ్చు సంవత్సరం చివరిలో. కానీ ఆ కారణంగా ప్రాణ నష్టం ఏది జరగదు. ధరలు స్థిరంగా ఉంటాయి. వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఆగస్టు చివరిలో అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో తుపాను లేక క్రమం తప్పిన వర్షాల కారణంగా కొంత చికాకు కలిగే అవకాశము ఉంది. ఇవి సంక్షిప్తంగా ఈ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ వివరాలు. ఈరోజు మొదలుగా ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం ఈ 3 తెలుసుకోవడంతో పాటుగా వర్జ్యం ఏ సమయంలో ఉందో కూడా తెలుసుకుందాం. వర్జ్యము వర్జింపబడినటువంటి సమయము అని అర్థం. ప్రతిరోజు కూడా తిథిలో కొంత సమయం నిర్ణయాత్మకి వ్యతిరేకంగా ఉండే కాలం అవుతుంది. ఆ సమయంలో అవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి, అవసరం అయితేనే మాట్లాడాలి, దైవాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. వర్జ్యం సమయంలో అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి. మేషాది ద్వాదశ రాశుల వారికి మేషరాశి ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం, అలాగే రాజపూజ్యము, రాజ అవమానము 4 రాజపూజ్యం 3 అవమానం. వృషభరాశి వారికి 2 వ్యయం 8 గౌరవం 7 అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం అలాగే రాజ అవమానం 3 6 కాగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. 5 ఆదాయం 5 వ్యయం. కర్కాటక రాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉంది. 14 ఆదాయం 2 వ్యయం. రాజపూజ్య, రాజ్య అవమానాలు కర్కాటక రాశి వారికి సమానంగా ఉన్నాయి. 6 6. సింహరాశి వారికి ఆదాయం చాలా తక్కువ. 2 ఆదాయం వ్యయం 14. రాజపూజ్య అవమానాలు సమానంగా 2 2 ఉన్నాయి. కన్యారాశి వారికి ఆదాయం 5 వ్యయం 5, అలాగే రాజపూజ్యం 5 అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2 వ్యయం 8 గౌరవం 1 అవమానం 5. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 వ్యయం 14 గౌరవం 4, నష్టం కలిగించే అంశం, కష్టం కలిగించే అంశం 5. అలాగే ధనురాశి వారికి ఆదాయం విశేషంగా ఉండబోతోంది.
పదకొండు ఆదాయం, ఐదు వ్యయం, గౌరవం ఏడు, అవమానం ఐదు. మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా అధిక స్థాయిలో ఉండబోతున్నాయి. 14 ఆదాయం, 14 వ్యయం, గౌరవం 3, అవమానం 1. కుంభరాశి వారికి కూడా మకర రాశి వారికి మాదిరిగానే ఆదాయం వ్యయం రెండు అధిక స్థాయిలో 14, 14 ఆదాయ వ్యయాలు సమానంగా ఉండగా గౌరవం 6, అవమానం 1. చివరగా మీనరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 గౌరవం, 4 అవమానం. ఆదాయం ఎక్కువగా ఉన్నది అని ఆనందపడకూడదు, వ్యయం తక్కువగా ఉన్నది అంటూ దుఃఖపడరాదు అంటుంది జ్యోతిష శాస్త్రం. వ్యయం ఎక్కువగా ఉన్నది, ఉదాహరణకి మేషరాశి వారికి 14 వ్యయం, అలాగే కర్కాటక రాశి వారికి 14 ఆదాయం, సింహరాశి వారికి 14 వ్యయం. నా చేత పరమాత్ముడు ఇంత వ్యయం చేసే విధంగా ఈ సంవత్సరం నా జాతకాన్ని ఏర్పాటు చేశాడు అంటే, నేను ఖర్చు పెట్టే సమయంలో ఎవరో నా చేతికి ఇస్తారు, నా చేత అంత ఖర్చు నేను చేయబోతున్నాను, ఎవరో ఇస్తారు, ఇది మనం ఆలోచించవలసిన విధానం. ఎలా అనే దిగులు మనది కాదు, సంకల్పం చేసిన పరమాత్ముడిది. అలాగే మన దగ్గర ఎక్కువగా ఆదాయం ఉంది, ధనురాశి వారికి 11 ఆదాయం, కర్కాటక రాశి వారికి 14 ఆదాయం, ఇలా అధికంగా ఆదాయం ఉన్నది అంటే ఈ మిగులును అవసరంలో ఉన్నవారికి అందించాలి. ప్రభుత్వం అందించేటటువంటి నిర్వహించేటటువంటి ప్రణాళికలలో పథకాలలో సక్రమంగా శాస్త్రబద్ధంగా పెట్టుబడులుగా పెట్టాలి. ఇలా చేస్తే మన వద్ద ఉన్న సొమ్ము అందరికీ ఉపయోగపడుతుంది, సమాజానికి అభివృద్ధికరంగా మన ఉనికిని మనం మార్చుకోగలుగుతున్నాం. ఇలాంటి సానుకూలమైన ఆలోచనలు పెంపొందింపజేసుకునే నిమిత్తమే వార్షిక ప్రణాళిక, సంవత్సర ప్రణాళిక, పంచాంగ శ్రవణం. తిథి, వారం, నక్షత్రం తెలుసుకోవడంతో పాటుగా ఈ సంవత్సరానికి దైవం శ్రీమన్నారాయణమూర్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ప్రతిరోజు ఉదయం దైవనామస్మరణతో ప్రారంభం చేసిన ఎడల రోజంతా ఆనందంగా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఉదయం లేవగానే శ్రీమాత్రే నమః అని, గణపతయే నమః అని, రామాయ నమః అని ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, మాతాపితృభ్యో నమః. ఉదయం లేవగానే తల్లిని తండ్రిని స్మరించుకోవడం మరింత లాభదాయకం, యోగదాయకం, క్షేమదాయకం, అదృష్టకరం అని కూడా పంచాంగ శ్రవణం తెలియజేస్తుంది. ఇలా పంచాంగం తెలుసుకున్న అనంతరం ఆ గ్రంథాన్ని మళ్ళీ పరమాత్ముడి సన్నిధానంలో వ్యాసపీఠం పైన భక్తితో ఉంచి పుష్పాలు, అక్షింతలు, కుంకుమల చేత పూజించి రెండు చేతులు జోడించి బ్రహ్మణే నమః అని నమస్కారం చేసి సిద్ధం చేసిన ఉగాది పచ్చడిని ఈ పంచాంగానికే నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి ఈ ఉగాది పచ్చడిని ఇంటిల్లిపాది అరచేతితో స్వీకరించాలి. గ్లాసులలో, ప్లాస్టిక్ గ్లాసులలో, వెండి గ్లాసులలో కాదు సుమా, అరచేతితో పచ్చడిని స్వీకరించాలి. చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్యవేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, చిటికిన వేలు దిగువ భాగం చంద్రుడు, మధ్యలో కుజుడు, రాహువు, కేతువు, ఇలా నవగ్రహాలు ఈ చేతిలో ఉన్న కారణం చేత తీపి, పులుపు, కారం, చేదు, వగరు ఈ రుచులన్నీ గ్రహాలకు సంబంధించినవే. తీపి రుచి గురువు, పులుపు రుచి శుక్రుడు, చేదు రుచి కుజుడు, వగరు రుచి శని, కారం రుచి కుజుడు, రవి, ఇలా ఆ గ్రహాలకు సంబంధించిన షడ్ రుచులతో ఈ ఉగాది పచ్చడిని అరచేతిలో వేసుకొని వర్షారంభంలో 6 నుంచి 9 వరకు ఈ ఉదయం సమయంలోనే తీసుకోవాలి. శరీరం వజ్ర సమానంగా మారుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. అలాగే ఈ ఉగాది పచ్చడిని సిద్ధం చేసే సమయంలో శతాయుర్వజ్ర దేహాయ అనేక శ్లోకాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. సర్వసంపత్కరాయ చ, అనేక సంపదలను ఈ ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది.
వంద సంవత్సరాల పాటు ఇంకా ఎక్కువగానే శరీరానికి వజ్ర సమానమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని ఈ ఉగాది పచ్చడి అందిస్తుంది అనేటటువంటి సంకల్పంతో సమస్త ఆటంకాలను తొలగించేదిగా సంకల్పం చేసి నింబకందళ భక్షణం, ఆ ప్రత్యేకంగా చెప్పబడ్డ చేదు రుచితో కూడుకున్న వేప పువ్వుతో కూడుకున్న ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అరచేతిలో బుద్ధిరేఖ, హృదయరేఖ, ఆయుర్దాయ రేఖ ఈ మధ్యలో, అంటే బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఆరంభమై చేయి మధ్య భాగంలో ఇలా కంకణ రేఖల వద్ద పూర్తిగా అయ్యేటటువంటి గీత ఆయుర్దాయ రేఖ, ధనరేఖ రెండు ఇలా దిగువలో ఉంటాయి. అరచేతిలో వేసుకున్న ఈ ఉగాది పచ్చడిని ఈ రేఖ ద్వారా మనం పుచ్చుకుంటే పెదవులకు తాకకుండా నాలిక పైన వేసుకుని స్వీకరించిన ఎడల ఈ ఉగాది పచ్చడి మన ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది, ఈ రోగాలు మన దరి చేరకుండా కాపాడుతుంది. విశ్వాసం, నమ్మకం అనే రెండింటి సమాహారంగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. పంచాంగాన్ని వినాలి. ప్రతిరోజు కూడా మనం ప్రయాణం చేసే సమయంలో మన వాహనంలో ఒక పంచాంగాన్ని భద్రపరచుకోవాలి. పనిచేసేటటువంటి కార్యాలయంలో కూడా మన మేజాబళ్ళ పైన ఒక పంచాంగాన్ని, ఒక క్యాలెండర్ని ప్రతిరోజు భద్రపరచుకొని అలా చూస్తూ వారం ఎలాగూ తెలిసే ఉంటుంది. వారంతో పాటుగా తిథి నక్షత్రాలను కూడా ఈరోజు నుంచి గమనించే ప్రయత్నం చేద్దాం. అలాగే అతి ముఖ్యమైనటువంటి విషయం, వర్జ్యం ఎప్పుడు ఉంది అనేది గమనించి ఆ వర్జ్యాన్ని అనుకూలంగా మార్చుకొని వర్జ్యం సమయంలో మౌన వ్రతాన్ని పాటిస్తే, అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయబడితే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రయాణాన్ని చేసే సమయంలో, ప్రయాణంలో ఉన్న సమయంలో దీక్షగా ఉండాలి, భద్రతతో ఉండాలి. మనం నిర్లక్ష్యం చేస్తే మనతో పాటు ఇతరులకు కూడా మనం ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఉండాలి, జాగరూకతతో మెలగాలి. ఈ సంవత్సరానికి సంబంధించి అందరం పాటించవలసిన కనీస విధులలో మొక్కల పెంపకం అత్యంత ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించిన మేఘములు వారుణ అన్న పేరుతో ఉన్న కారణం చేత, అలాగే సంక్రాంతి పురుషుడు పులి వాహనాన్ని అధిరోహించి 14 జనవరి నాడు సంక్రాంతి సందర్భంగా దర్శనం ఇచ్చేటటువంటి ఆ పురస్కరించుకున్న సందర్భంలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మనమంతా కూడా ఈ సంవత్సరం పాటించవలసినటువంటి కనీస ధర్మాలుగా స్వీకరించాలి. పర్యావరణ పరిరక్షణ, మంచినీటి వనరులను కాపాడుకోవడం, ఏ విధంగా కూడా కాలుష్యాల్ని విరజిమ్మకపోవడం ప్రధానమైనవిగా స్వీకరించాలి. కాలుష్యాలలో వాయు కాలుష్యం, భూకాలుష్యం, జల కాలుష్యం ఇలా పర్యావరణానికి సంబంధించిన కాలుష్యాలు మాత్రమే కాకుండా వాక్కు కూడా కాలుష్యం చేసుకొనరాదు, మాట కాలుష్యం చేసుకొనరాదు. తెలిసి తెలియక ఎదుటివారికి నష్టం కలిగించే విధంగా పొరపాటుగా కూడా మాట్లాడకూడదు. అది వాక్కు కాలుష్యం, మాట కాలుష్యం అంటుంది పంచాంగ శ్రవణం. శ్రవణము అనగా వినడము అని అర్థం. మాట్లాడే మాట ఒకరు మాట్లాడితే ఎదుటివారు వింటారు. రాజు కుజుడు కనుక అందరిలో ఆగ్రహం పెరుగుతుంది, నాకు తెలుసు అనేటటువంటి ధీమా కలుగుతుంది. ఈ కారణంగా ఆత్మవిశ్వాసం అహంకారంగా మారి మాట కాలుష్యం చేస్తుంది. అలా కాకుండా ఉండే నిమిత్తమై మొక్కలను పెంచడం, నీటిని కాపాడడం, వాయువును కలుషితం కాకుండా చేయడంతో పాటుగా మాటలు కూడా పరిమితంగా, హితంగా, మితంగా, అవసరమైతేనే మాట్లాడాలి అనే జ్ఞానాన్ని పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, అర్థదాయకంగా వచ్చే సంవత్సరం ఉగాది శ్రవణం, పంచాంగ శ్రవణం చేసే నిమిత్తమై మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరు వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి, కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం.